हाय स्टूडेंट्स वेलकम टू जयदेव अकाडमी वीडियो मन बिट्स इंडियन हिस्टरी नीचे बिट्स मन एक्सप्लेन चेसुकुंटामंडि इंग्लिश वर्षन लो उन्नवि चक्कगा अर्थमय्ये रीतिलो अंदिंचडं जरुगुतुंदि इक्कडैते उपयोगं उंदंडि अदेंटंटे మనకు తెలుగులో గనుక ట్రాన్స్లేట్ అయినప్పుడు ఏమైనా తప్పులు గనుక దొరినట్లయితే ఇంగ్లీష్ నే కన్సిడర్ చేస్తామనిసి ప్రతి ఎగ్జామ్ లో చెప్తున్నారండి ఏపీపీఎస్సీ అవచ్చు టీఎస్పీఎస్సీ అవచ్చు అలాగే పోలీస్ బోర్డు కూడా ఈ యొక్క నిబంధన అయితే మన ముందు ఉంచింది కాబట్టి ఇంగ్లీష్ లోనే చాలా సింపుల్ గా ఉంటాయి ఈ మీకు అర్థమవునండి రీతిలే ఉన్నవు చాలా సింపుల్ గా ఉంటాయి నేను ఇంకా తెలుగులో కూడా మీకు చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్తాను మీరు ఫాలో అవండి మీకు చాలా ఉపయోగపడుతుంది ఇప్పటివరకు మీరు ప్రిపరేషన్ చేసిన దానికి ఇదైతే ఫీడ్‌బ్యాక్ గా మీ ప్రిపరేషన్ లెవెల్ అయితే తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది అట్లనే ఎన్సీఆర్టీ బుక్స్ నుంచి కావొచ్చు స్టాండర్డ్ అకడమిక్ బుక్స్ నుంచి ఇవి తయారు చేయడమైనది ప్రముఖ బుక్స్ నుంచి తీసుకొని మీ కోసం అయితే మీకు ఉపయోగపడతాయని మీకు అందుబాటులో వీటిని ఉంచుతున్నాం ఎందుకంటే సమయం అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి ఈ రూపంలో మీకు ఇచ్చి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నామండి ఇది ఒక మారథాన్ ఇన్నింగ్స్ అనొచ్చు మేము ముఖ్యంగా వచ్చేసరికి ఈ వీడియోలో ఇండియన్ హిస్టరీలో గురించి డిస్కస్ చేద్దామండి ఇప్పటివరకు ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోనుండే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఖచ్చితంగా మేము ఇచ్చేటటువంటి సమాచారం అయితే మీకు ఉపయోగపడుతుంది మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అలాగే ఇంకొక ముఖ్యమైన మనం ఏంటంటే ఆన్లైన్ క్లాసెస్ ఎస్ఐ కానిస్టేబుల్ అనే మీకు అందుబాటులో ఉన్నాయి అలాగే వెటర్నరీ అసిస్టెంట్స్ గ్రామ వార్డు సచివాలయంలో త్వరలో అడ్వర్టైజ్మెంట్ అయ్యేటువంటి వెటర్నరీ అసిస్టెంట్ యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ ఇవి కూడా ఆన్లైన్ లో మీకు అందుబాటులో ఉన్నాయండి ఈ కోర్సులు ఇంకా మిగతావి కూడా మీకు అందుబాటులో ఉన్నాయి దయచేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇక వీడియోలో గనుక వెళ్ళినట్లయితే ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ భారత స్వతంత్ర సంగ్రామం గురించి సపోజ్ ఒక 10 ప్రశ్నలు గనుక హిస్టరీ ఇస్తే మీకు గతంలోనే చెప్పానండి ఒక 5 నుంచి 6 ప్రశ్నలు అనేవి భారత స్వతంత్ర సంగ్రామం నుంచి వస్తాయి అలాగే ఒక 2 నుంచి 3 ప్రశ్నలు ఆరు 2 ప్రశ్నలు ఇక్కడ వచ్చేసరికి ఇవి ఏన్షియంట్ ఇండియా నుంచి వస్తాయి అంటే ఇండస్ సివిలైజేషన్ వాటికి సంబంధించిన ప్రశ్నలు అయితే రావడం జరుగుతుంది అట్లనే 2 నుంచి 3 వచ్చేసరికి మిడివల్ ఇండియా గురించి అడగడం అయితే జరిగింది అంటే మధ్య భారత యుగం గురించి అట్లనే ఏన్షియంట్ ఇండియా ఇక్కడైతే 5-6 ప్రశ్నలు అనేవి భారత స్వతంత్ర సంగ్రామం నుంచి అయితే ప్రశ్నలు అయితే అడగడం జరుగుతుంది కాబట్టి దీని మీద ఎక్కువ ఫోకస్ చేద్దాం దీని మీద కూడా ఎక్కువ దేని మీద మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అంటే ఏ అంశం మీద ఎక్కువ ప్రశ్నలు అడిగేస్తారు అని మనం తెలుసుకున్నట్లయితే దానిలో ఎక్కువ ఫోకస్ చేస్తే మీకు ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ వచ్చేసరికి భారత స్వతంత్ర సంగ్రామాన్ని వచ్చేసరికి 3 భాగంగా మనం విభజించవచ్చండి వాటిల్లో మెయిన్ గా వచ్చేసరికి ఈ 3 భాగాలు గనుక మీరు చూసినట్టు ఇప్పటికే మీరు చదివారండి మితవాదులు వచ్చేసరికి 1885 నుంచి 1905 వరకు ఉన్న వాళ్ళని మితవాదులు ఆర్ మోడరేట్స్ అంటారు ఇంగ్లీష్ లో కూడా మీకు వాల్స్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తున్నాను మోడరేట్స్ అంటారు నెక్స్ట్ కనుక వచ్చేసరికి అతివాదులు వచ్చేసరికి ఎక్స్ట్రీమిస్ట్స్ అంటారు వీరిని అతివాదులు అంటారు మితవాదుల నుంచి విభేదించిన వాళ్ళు వీరు వచ్చేసరికి 1905 నుంచి 1916 ఈ యుగంలో 19 కూడా వేసుకోవచ్చు ఇంతవరకు ఉన్న వాళ్ళని అతివాదులు అనేసి అంటారు మనం జనరల్ గా చదువుకోవడానికి విభజించుకున్నటువంటి పార్ట్స్ ఇకపోతే గాంధీ యుగం ఎప్పుడైతే గాంధీజీ మన భారత స్వతంత్ర సంగ్రామంలో అడుగిడినారో అప్పటి నుంచి ప్రారంభమైనటువంటి ఈ యొక్క సమయాన్ని గాంధీ యుగం అనేసి అంటారు 1919 నుంచి 1947 అని చెప్పుకోవచ్చు అండి ఇట్లా జనరల్ గా మనం చదవడానికి మార్క్స్ పొందడానికి ఒక చిన్నగా మీకు అయితే ఒక రూట్ మ్యాప్ అయితే ఇవ్వడం జరిగింది అయితే ఈ వీటిలో కూడా అసలు క్వశ్చనింగ్ ఏరియానే ఈ 5-6 మార్కులు ఎక్కడి నుంచి వస్తాయి వీటిలో ఎక్కువ ప్రశ్నలు వచ్చేది గాంధీ నెరలో వస్తాయి అనమాట గాంధీజీ గారు చాలా తక్కువ సిలబస్ అండి బిట్స్ కనుక మనం ఒక్కసారిగా రివ్యూ చేసుకుంటే మీకు చాలా ఉపయోగపడతాయి ఈ పీరియడ్ లో ఉన్నటువంటి ముఖ్య అంశాలు చదువుకుందాం ఇక్కడ వచ్చేసరికి మొదటి తరము నాయకులు అనమాట మొదటి తరం నాయకులు వచ్చేసరికి ఐఎన్సి పెట్టేసి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పెట్టేసి త్రిపుల్ పి సిస్టమ్ తో వెళ్ళినటువంటి మొదటి తరము భారత స్వతంత్ర సంగ్రామ యోధులు అని చెప్పొచ్చు ఆ తర్వాత వీళ్ళ నుంచి విభేదించి వీళ్ళు ప్రే పిటిషన్ ప్రొటెస్ట్ అనేటువంటి 3 మార్గాలు వెళ్లారు అతివాదులు వచ్చేసరికి ఇలా మేము
బెట్టింగ్ ఇన్స్టిట్యూట్ గా మేము ఉండలేమనేసి బాల గంగాధర్ తెలంగాణ చెప్పి ఆ తర్వాత పోరాడదామనేసి అతివాదులుగా వెళ్ళారు. వీళ్ళు వచ్చేసరికి లాల్ బాల్ పాల్ అండ్ రాస్ బిహారీ ఘోష్ కూడా వస్తారు. వీళ్ళ ముగ్గురు వచ్చేసరికి ట్రయోస్ అంటారు అనమాట. ట్రయోస్ వీళ్ళ హయాంలో ఏం జరిగినవి అతివాదులు ఇది కూడా మనం తెలుసుకుందామండి. ఆ తర్వాత ముందు గాంధీ యుగం గురించి మనం జనరల్ గా ఇంపార్టెంట్ బిట్స్ ఏందనేది ఈ యొక్క ఎపిసోడ్ లో చూద్దాం, ఈ మారదానిలో చూద్దాం. ఎందుకంటే కంటిన్యూస్ గా మీకైతే ఇక్కడ నుంచి బిట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు చూడండి, మొట్టమొదటి ప్రశ్న అనేది ఇక్కడ ఏమడిగాడో చూడండి. ద ఫస్ట్ మాస్ మూవ్మెంట్ స్టార్టెడ్ బై మహాత్మా గాంధీ వాస్, అంటే మొట్టమొదటి మాస్ మూవ్మెంట్ అంటే జనంతో జన సమీకరణంతో మొట్టమొదటి మూమెంట్ అనేది గాంధీజీ ఎప్పుడు ప్రారంభించారు అనేసి ప్రశ్న అయితే ఇచ్చారు. ఏ మూమెంట్ అనేసి అడగడం జరిగిందండి. ఇక్కడ చూడండి, మొట్టమొదటి అన్ని గాంధీ గారికి సంబంధించిన మూమెంట్స్ ఏ, నాన్ కోఆపరేషన్ మూమెంట్, క్విట్ ఇండియా మూమెంట్, ఇండిగో మూమెంట్, సాల్ట్ మూమెంట్, ఇవన్నీ గాంధీ గారు చేసిన మూమెంట్స్ ఏ. అయితే మొత్తంలో మొట్టమొదటిది స్టార్ట్ చేసినటువంటి యొక్క మూమెంట్ ఉద్యమం ఏదనేసి అడుగుతున్నారండి. ఇక్కడ ఈ ప్రశ్నకి ఆన్సర్ ఏంటండి చూస్తే, గాంధీజీ భారతదేశం 1915లో రావడం జరిగింది. ఇక్కడ దక్షిణాఫ్రికా నుంచి రావడం జరిగింది. 1916లో సబర్మతి ఆశ్రమం నిర్మించుకుంటారు. అట్లనే 1916లో బార్డోలీ మూవ్మెంట్ కూడా గాంధీజీ గారికి ఆహ్వానం వస్తే బార్డోలీ మూవ్మెంట్ కి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని పంపడం జరిగింది. తను రాలేక వెళ్ళలేక బిజీలో ఉండడం వల్ల పంపడం జరిగింది. తద్వారా ఈ బార్డోలీ మూవ్మెంట్ ని బార్డోలీ మూవ్మెంట్ ఉద్యమాన్ని సమర్థవంతంగా నిర్వహించినందుకు గాంధీజీ వల్లభాయ్ పటేల్ గారిని సర్దార్ వల్లభాయ్ పటేల్ అని పిలుస్తారు, సర్దార్ అనేటువంటి బిరుదు ఇస్తారు విజయవంతంగా చేసినందుకు. ఇది 1916లో స్టార్ట్ అయితే యాక్చువల్ గా గాంధీజీ గారు ఈ యొక్క బార్డోలీ మూవ్మెంట్ కి ఆహ్వానించబడతారు. అయితే గాంధీజీ గారు ఈ మూవ్మెంట్ కి వెళ్ళలేకపోతారు అనమాట. తన దూతగా వల్లభాయ్ పటేల్ పంపడం జరిగింది. వల్లభాయ్ పటేల్ విజయోత్సవంతో విజయంగా ముగించుకొచ్చాడు కాబట్టి సర్దార్ అనేటువంటి బిరుదు ఇస్తారు. అది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్. సర్దార్ అనే బిరుదు ఎవరిచ్చారంటే గాంధీజీ గారు వల్లభాయ్ పటేల్ గారికి ఇచ్చారనమాట. అయితే 1917లో మొట్టమొదటిసారిగా గాంధీజీని ఈ ఉద్యమం కోసము ఆహ్వానించడం జరిగింది అనమాట. అయితే అది ఏ ఉద్యమం 1917లో స్టార్ట్ అయిందంటే ఇండిగో మూవ్మెంట్. ఇండిగో మూవ్మెంట్ అనేది నీలి మందుల్ని ఉత్పత్తి అనమాట, నీలి మందుల్ని పెంపకం అనమాట. మన భారతదేశంలో ఉన్న రైతుల్ని నీలి మందుని ప్రత్యక్షంగా తమ యొక్క పొలంలో కొంత భాగంలో పెంచమనేసి బ్రిటిష్ వారు దీని మీద ఆంక్షలు అయితే విధించడం జరిగింది. అంటే 3/20 టింకాతియా అనేసి వచ్చింది. అది నేను నెక్స్ట్ బిట్స్ లో ఉన్న చెప్తాను. 3/20లో 3 భాగాలు ఖచ్చితంగా ఇండిగో పంటను పండాల్సిందే, నీలి మందులను పెంచాల్సిందే అనేసి బ్రిటిష్ వారు షరతులు అయితే పెడతారు. దీనికి వ్యతిరేకంగా సాగినటువంటి ఉద్యమే ఇండిగో ఉద్యమం అనమాట. అయితే చూడు, ఇక్కడ ఇండిగో ఉద్యమాన్ని ఎవరు ఎక్కడ ప్రారంభిస్తారు, ఎవరు గాంధీజీ గారిని ఆహ్వానిస్తారు, అది కూడా గతంలో బిట్ వచ్చిందండి. రాజ్ కుమార్ శుక్లా, అది ముందు ముందు బిట్స్ లో వస్తాయి. అయితే 1917లో స్టార్ట్ అయిన ఉద్యమం ఏంటండి, మొట్టమొదటి గాంధీజీ గారిని ఉద్యమంలో తీసుకెళ్లినటువంటి ఈ యొక్క ఉద్యమం పేరంటే ఇండిగో ఉద్యమము. నీలి మందుల్ని పెంచేటటువంటి వారి మీద వ్యతిరేకంగా, బ్రిటిష్ వారి మీద వ్యతిరేకంగా పోరాడిన ఉద్యమం. ఇది సక్సెస్ఫుల్ అయింది. ఆ తర్వాత అక్కడే అహ్మదాబాద్ బిల్లు, కాటన్ వర్కర్స్ దాని మీద మళ్లీ ఉద్యమానికి వెళ్తారు. ఆ తర్వాత గుజరాత్ లో కేడాలోకి వెళ్ళడం జరిగింది. ఇవన్నీ నెక్స్ట్ బిట్స్ లో వస్తే డిస్కస్ చేద్దాం. ఇకపోతే ఇక్కడ ఆన్సర్ ఏంటి, 1917లో గాంధీజీ గారు మొట్టమొదటి వెళ్ళినటువంటి ఉద్యమం ఏంటంటే ఇండిగో మూవ్మెంట్ అని చెప్పొచ్చు. ఇండిగో మూవ్మెంట్, దీన్ని చంపారు అనేసి అంటారు. అయితే ఇక్కడ ఇవన్నీ చూడండి, క్విట్ ఇండియా మూవ్మెంట్ ఎప్పుడు వచ్చిందండి, ఇదంతా మీకు తెలుసు. క్విట్ ఇండియా మూవ్మెంట్ 1942లో క్విట్ ఇండియా మూవ్మెంట్ గాంధీ స్టార్ట్ చేస్తారు. డూ ఆర్ డై అనేటువంటి నినాదంతో స్టార్ట్ చేస్తాడని మనకు తెలుసు. అట్లనే నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్, వచ్చేసరికి ఇది 1920లో చెప్పొచ్చు. 1920లో గాంధీజీ
ఇరవై నుంచి ఇరవై రెండు ఇది నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ యొక్క సమయం అనమాట. అప్పుడే ఖిలాఫత్ మూవ్మెంట్ కూడా స్టార్ట్ అయింది అనమాట. దానికి అనుకూలంగా అంటే అనుసంధానించి దాని ముందు మనం డిస్కస్ చేసే అంశం ఏంటంటే జులియన్ వాలాబాగు దురాంతరం జరిగింది, తద్వారా దాన్ని బ్లాక్ చట్టాన్ని లేకపోతే రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా చేసినటువంటి ఉద్యమంలో జులియన్ వాలాబాగ్ దురాంతరం జరిగింది, తద్వారా గాంధీజీ ఇక డైరెక్ట్ గా నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ వారో ఖిలాఫత్ మూవ్మెంట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఆ నెక్స్ట్ వచ్చినట్టయితే సాల్ట్ మూవ్మెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, మనందరం తెలుసు ఉప్పు సత్యాగ్రహము. ఉప్పు సత్యాగ్రహం అనేది 1930లో ప్రారంభించడం జరిగింది. 1930లో ప్రారంభించారనమాట, ఏప్రిల్ మొదమున 1930లో స్టార్ట్ అయితే ఇయర్స్ చూడండి, ఇక్కడ ఇయర్స్ గా చూసినట్లయితే 1917 కాబట్టి స్టార్టింగ్ ఉద్యమైంది. గాంధీజీ చాలా సార్లు అడిగారు అనమాట ఏ ఉద్యమంలో గాంధీజీ తన యొక్క ప్రస్థానం అనేది ప్రారంభించారంటే ఇండిగో ఉద్యమం చంపారణ ఉద్యమం అంటారు దాన్ని. కాబట్టి ఇవి యొక్క డేట్స్ గా చెప్పుకోవచ్చు, దాని పక్కన ఉన్నటువంటి స్కోప్ ను మనం డిస్కస్ చేసుకుంటే మనకు ముందు ముందు ఉపయోగపడతాయనే ఉద్దేశం డైరెక్ట్ గా ఎలా ఇవ్వకపోయినా మనకి వేరే విధంగా ఇచ్చినా మీరు ఆన్సర్ చేయగలరు. కాబట్టి ఇక్కడ ప్రొసీన్ ఏంటంటే ఒక స్కెల్టిన్ లాగా ఇచ్చాను, దీనికంతా మనకి ఎగ్జాంపుల్స్ మొత్తం తెలుగులోనే చెప్పుకుందాం, తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే మీకు ఒక అవగాహన అనేది ఏర్పడుతుంది. చూడండి, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ వాజ్ ద ఫస్ట్ సత్యాగ్రహపు మహాత్మా గాంధీజీ అనేసి ఇక్కడ డైరెక్ట్ గా అడిగాడు, డైరెక్ట్ గా అడిగాడు అనమాట. ఈ క్రింది పేర్కొన్న వాటిలో ఏది గాంధీజీ గారి యొక్క మొట్టమొదటి ఆ యొక్క సత్యాగ్రహ అనేసి అడిగారు. సత్యాగ్రహ అంటే మనకు తెలిసిందే ఏంటది, చంపారణ్. ఈ చంపారణ్ గురించే మనం ఇప్పుడు దాకా ఇండిగో గురించి చెప్పుకుంటున్నాం. బీహార్ లోని చంపారణ్ అనేటువంటి ప్రదేశంలో జరిగినటువంటి నీలి మందుల ఉత్పత్తి అంటే యొక్క రైతులు నీలి మందుల్ని పెంచమని బ్రిటిష్ వారు ఫోర్స్ చేస్తే వారికి వ్యతిరేకంగా చేసిన ఉద్యమే చంపారణ్ ఉద్యమం అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి దీని ముందు బార్డోలి, ఇదిగోండి బార్డోలి గురించి చెప్పుకున్నాం. ఇది గాంధీజీ గారిని ఆహ్వానించినప్పటికీ గాంధీజీ గారు వెళ్ళరు, ఎవరు వెళ్తారు, వల్లభాయ్ పటేల్ గారు ఈ ఉద్యమంలో పాల్గొంటారు. కాబట్టి వల్లభాయ్ పటేల్ ని గాంధీజీ సర్దార్ అనేటువంటి బిరుదు ఇవ్వడం జరిగింది. ఇది ఎక్కడే చెప్పుకున్నాం, సర్దార్ అనేది బిరుదు ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి అహ్మదాబాద్, ఇది సక్సెస్ అయిపోయిన తర్వాత అప్పుడే 1917లోనే అహ్మదాబాద్ నూలు మిల్లుల కార్మికుల యొక్క సమస్యలు తక్కువ కూలిస్తే గాంధీజీ గారు నిరాహార దీక్ష చేసి ఈ యొక్క ఉద్యమంలో పాల్గొంటారు. అదే సంవత్సరం ఖేడా అనేసి గుజరాత్ లో పంటలు సరిగా పండకపోతే బ్రిటిష్ వారు శిస్తు కట్టమంటే వారికి వ్యతిరేకంగా కూడా ఈ సంవత్సరంలో చేయడం జరిగింది గుజరాత్ లో. ఖేడా గుర్తు పెట్టుకోండి, ఖేడా అనేటువంటి ప్రాంతంలో వర్షాభావ పరిస్థితులు, ఎప్పుడైతే కరువు వస్తే అయినప్పటికీ శిస్తు కట్టమంటారు బ్రిటిష్ వాళ్ళు. అయితే వీరు కట్టలేనప్పుడు గాంధీజీ గారి యొక్క సహాయం కోరితే వెళ్లి అక్కడ కూడా ఉద్యమం చేసి పన్నులు అనేవి తాత్కాలికంగా నిలిపివేయడం జరిగింది. కాబట్టి 1917లో వచ్చేసరికి ఇవన్నీ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇండివిడ్యువల్ సత్యాగ్రహ మొట్టమొదటిసారి చేసింది ఎవరండి, వినోభావే. 1942 గాంధీజీ గారు పిలుపు మేరకు మొట్టమొదట ఇండివిడ్యువల్ సత్యాగ్రహి ఎవరండి, వినోభావే. ఆ తర్వాత మిగతా వాళ్ళు ప్రారంభించడం జరుగుతుంది అనమాట. వినోభావ్ ఇది ఎన్నో సార్లు ప్రశ్న అయితే రావడం జరిగింది. ఇండివిడ్యువల్ ఇవన్నీ మనకి ఒక ఐడియా గనక ఉన్నట్లయితే ఆటోమేటిక్ గా మనం ఎగ్జామ్ లో చక్కగా రాయగలుగుతాం అనమాట. చూడండి, నెక్స్ట్ బిట్స్ కూడా వాటికి రిలేటెడ్ అయి ఉంటాయి అనమాట. హూ డ్రీవ్ మహాత్మా గాంధీస్ అటెన్షన్ టువార్డ్స్ ద ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ద పీసెంట్స్ బై ద యూరోపియన్ ఇండిగో ప్లాంటర్స్. ఎందుకంటే ఇదే మనం చెప్పుకుంది, చంపారన్స్ లో చంపారన్ అనే ప్రాంతంలో ఈ యొక్క యూరోపియన్ ఇండిగో ప్లాంటర్స్ పీసెంట్స్ రైతుల్ని 3/20వ వంతు తమ యొక్క పంటలో ఈ యొక్క నీలి మందుల్ని వేయమనేసి వీళ్ళు షరత్ అయితే పెడతారనమాట. యూరోపియన్ ఇండిగో ప్లాంటర్స్ పెడతారండి, యూరోపియన్ బ్రిటిష్ వాళ్ళ కిందే వస్తారు. అయితే దీనికి వ్యతిరేకంగా పోరాడాలి అని గాంధీజీని చంపారన్ ఎవరు ఆహ్వానించారు, ఇది ఇక్కడ ప్రశ్నకు అర్థం అండి. ఈ ప్రశ్నకు అర్థం ఏంటంటే చంపారన్ ఉన్నటువంటి ఉద్యమానికి చేయడానికి గాంధీజీని క్రింది పేర్కొన్న వారిని ఎవరు ఆహ్వానించారు, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇదిగోండి ఇది ఆన్సర్, రాజ్ కుమారు
చుక్కలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈసారి అడిగేటటువంటి అవకాశం ఉంది. మొట్టమొదటి గాంధీజీ గారి యొక్క ఉద్యమాన్ని చంపారంలో ప్రారంభించమని ఎవరు గాంధీజీ గారిని కోరారు? రాజ్ కుమార్ శుక్లా. వెరీ వెరీ ఇంపార్టెంట్ గా వీటిలో కూడా వస్తే రానున్న వాళ్ళు హూ ఇన్వెంటెడ్ సారీ హూ ఇన్వైటెడ్ ఎవరు ఆహ్వానించారు గాంధీజీ టు చంపారం డైరెక్ట్ గా అడిగాడంటే చూడండి ఇదిగోండి ఇక్కడ రాజ్ కుమార్ శుక్లా. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ రెండు బిట్లు దీనికి సంబంధించింది గతంలో కూడా అడిగి ఉన్నాయి అన్నమాట. ఈ బిట్స్ అనేవి గతంలో కూడా అడిగి ఉండే వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం మిగతా ఆయన చదువుతాం గానీ ఈ రాజ్ కుమార్ శుక్ల అనే విషయాన్ని మనం మర్చిపోతాం అనమాట. చదవం అన్ఇంపార్టెంట్ గా ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ ఫోకస్ అనేది చేయవు. కాబట్టి ఇక్కడ ప్రశ్న అనేది అడగడం జరిగింది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎట్ విచ్ ప్లేస్ ఇన్ బీహార్ గాంధీజీ హ్యాడ్ హిజ్ ఫస్ట్ సత్యాగ్రహ? ఇదిగో దీని మీద ఖచ్చితంగా ప్రశ్నలు అనేవి పడటానికి అవకాశం ఉంది. ఏ ప్లేస్ అండి? చంపారంలోనే బీహార్ లో గాంధీజీ మొట్టమొదటిసారి సత్యాగ్రహం అని చేయటం జరిగింది. చాలా సార్లు చంపారం మీద ప్రశ్న అనేది అడగడం జరిగింది. దీని అందరి సంబంధించి ఒక 200 బిట్స్ ఉన్నాయండి. వీటికి డిఫరెంట్ గా అడిగినటువంటి విధానంలో ఎక్కడెక్కడ అడిగేవారు అవన్నీ మీకు ఇవ్వడం జరుగుతుంది. చూడండి ప్రధానికి కొంత వేరియేషన్ అనేది ఉంటుంది ప్రశ్న చూడండి. ఇక్కడ చంపారం అనేది ఇచ్చిన చంపారం సత్యాగ్రహ వాజ్ రిలేటెడ్ అన్నాడు. దేనికి సంబంధించింది చంపారం సత్యాగ్రహ అనేది? చూడండి ఇక్కడ టింకాతియా అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. టింకాతియా అంటే ఇది సిస్తని. టింకాతియా అనేది శిస్త అనేది ఆ శిస్త అనేది ఎంత అనుకుని చెప్పాము వాళ్ళు పండించే పంటలో 3/20% అంటే 20 భాగాల్లో 3 భాగాలు నీళ్లు మందుల్ని పెంచాలి అనేది అక్కడ ఇచ్చినటువంటి షరతు. ఆ షరతుని టింకాతియా అంటారు అన్నమాట. ఇచ్చిన పార్ట్స్ అనమాట వెరీ వెరీ టింకాతియా అనేది ఇక్కడ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది గాంధీజీ సంబంధించిన మొట్టమొదటి ఉద్యమం. దానికి సంబంధించిన ఎన్నో ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఇందులో రిలేటెడ్ అయి ఉన్నాయి కాబట్టి ఒకసారి చూడండి వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ వచ్చిందండి అది ద సిస్టమ్ ఆఫ్ టింకాతియా ఇన్ ద డిస్ట్రిక్ట్ ఆఫ్ చంపారన్ మీంట్. అంటే టింకాతియా అనేటటువంటి పద్ధతి ఆ యొక్క పద్ధతి చంపారన్ లో ప్రవేశపెట్టారు దాని గురించి ఏమిటి అనేసి ఇక్కడ అడిగాడు అనమాట. అదే మనం చెప్పుకుని ఇన్నిసార్లు మీకు రాశాను కంటే మీకు ఉపయోగం ఉంటుంది. కల్టివేషన్ ఆఫ్ ఇండిగో బై ద పీసెంట్ అంటే రైతులు ఆన్ 3/20 పార్ట్ ఆఫ్ ద ల్యాండ్ వాళ్ళు పండించేటటువంటి పంటలో 3/20 అంటే 3 పార్టుల్లో ఖచ్చితంగా ఇండిగో పంటని నీళ్లు మందుని అనేది పండించాలి అది టింకాతియా పద్ధతి అని ఇక్కడ అర్థం. టింకాతియా అని డైరెక్ట్ గా ఇచ్చాడు అనుకోండి దానికి అర్థం ఇదనమాట. మీరు ఎగ్జామ్ లో రేపు ప్రశ్న అడిగితే దీనికి ఖచ్చితంగా గుర్తు రావాల్సినటువంటి అంశము వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా గుర్తు పెట్టుకోండి. ఇక్కడ అనేకమైన ఆప్షన్స్ ఇచ్చారు 3/21 అని 3/19 అనేసి నన్ ఆఫ్ దీస్ అని ఇట్లా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా 3/20 అనేది గుర్తు పెట్టుకోండి. 20 భాగాల్లో 3 భాగాలు ఖచ్చితంగా నీళ్లు మందును పండించాలి అనేది అక్కడ రూల్ అన్నమాట. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద చంపారన్ సత్యాగ్రహ ఆఫ్ మహాత్మా గాంధీ? విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అసోసియేటెడ్ అంటే వీళ్ళలో ఎవరు చంపారన్ ఉద్యమానికి సంబంధించిన వారు అనేసి ఇచ్చారు. చంపారన్కి ఇక్కడ వల్లభాయ్ పటేల్ గారు లేరు, బార్డోల్లో ఉన్నారు. ఇక్కడ మదన్ మోహన్ మాలవీయ లేరు, అట్లనే షౌకత్ అలీ లేరు. కానీ ఇంతకుముందు చెప్పుకున్నాం రాజ్ కుమార్ శుక్లనే కదా గాంధీజీని ఆహ్వానించింది. కాబట్టి ఇక్కడ పలుసార్లు అనేది అడగడం జరుగుతుంది. ఖచ్చితంగా వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది. ఒకసారి పరిశీలించండి. దోస్ హూ జాయిన్డ్ మహాత్మా గాంధీ డ్యూరింగ్ ద చంపారన్ సత్యాగ్రహ ఇన్క్లూడెడ్. గాంధీజీ గారితో ఇంకా ఎవరు కలిసి చంపారన్ ఉద్యమాన్ని ప్రారంభించారు అనేసి ఇక్కడ ప్రశ్న అండి. గాంధీజీ గారు చంపారన్ లో గాంధీజీ గారు అనుకుంటారు. గాంధీజీ గారితో పాటు నేషనల్ లీడర్స్ కొంతమంది కూడా జాయిన్ అయ్యారు. వాళ్ళు ఎవరు ఇక్కడ అనేది ఇచ్చారు కొంచెం డెప్త్ అనమాట. కాబట్టి ఇక్కడ మీరు ఏమి కన్ఫ్యూజ్ అవ్వకుండా డైరెక్ట్ గా బిట్ అనేది నేను ఇక్కడ మీకు ఇస్తున్నానండి. దీన్ని గుర్తు పెట్టుకోండి. జవహర్లాల్ నెహ్రూ రాజేంద్ర ప్రసాద్ వీరిరువురు
చంపారణ్ ఉద్యమంలో గాంధీజీ తో పాటు ఉన్నటువంటి భారత స్వతంత్ర సంగ్రామ యోధులు అని చెప్పొచ్చు. వీరి ఇరువురే మిగతాయండి చూస్తే మళ్ళీ మీకు కన్ఫ్యూజ్ అవుతుంది, అందుకనేసి అదొక్కటే మీకు అండర్లైన్ చేసి పెట్టాను. చూడండి, ద పర్సన్ నాట్ కనెక్టెడ్ విత్ చంపారణ్ మూమెంట్, చంపారణ్ మూమెంట్ లో ఎవరికి సంబంధం లేదు అనేసి ఇక్కడ ఇచ్చాడండి. ఇక్కడ చూడండి, రాజేంద్ర ప్రసాద్ ఇప్పుడే చెప్పుకున్నాం, అనురాగ్ నారాయణ సిన్హా, జేబి కృపలాని, జయప్రకాష్ నారాయణ. జయప్రకాష్ నారాయణ వచ్చేసరికి ఇక్కడ వీరికి ఏ విధమైనటువంటి రిలేషన్ అయితే లేదు, రిలేషన్ అయితే లేదు జయప్రకాష్ నారాయణ. అంటే ఇట్లా రకరకాల ప్రశ్నలు అనేది ఇవ్వడం అనేది జరుగుతుందండి. కాబట్టి ఇవి కూడా ఒక గుర్తు పెట్టుకోండి, కొంచెం డెప్త్ వెళ్తే ఇలాంటి ప్రశ్నలు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ వెరీ సిగ్నిఫికెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ చంపారణ్ సత్యాగ్రహ, చంపారణ్ సత్యాగ్రహలో ఇది ముఖ్యమైన అంశం ఏది అనేసి అడిగాడండి ఐఏఎస్ ప్రిలిమినరీ 2018 చంపారణ్ లో. ఆ ఏదండి ముఖ్యమైన అంశము, మొట్టమొదటిసారిగా పీసెంట్స్ ని అంటే రైతుల్ని భారత స్వతంత్ర ఉద్యమంలోనికి తీసుకొచ్చినటువంటి సందర్భం. ఇంకేమి మీకు డౌట్ లేదు, డౌట్ లేకుండా డైరెక్ట్ ఇదిగో పీసెంట్స్ మొట్టమొదటి కోసం గాంధీజీ రైతుల పక్షాన పోరాడాడు, పోరాడి ఈ యొక్క 3/20 ఇంకాతి అని రద్దు చేయించారు. కాబట్టి మొట్టమొదటిసారిగా జాయినింగ్ ఆఫ్ పీసెంట్స్ ఏం చేశారు, ఆటోమేటిక్ గా గాంధీజీ గారికి బ్రహ్మరథం అనేది పట్టారు. అక్కడ చంపారణ్లో గాంధీజీ గారికి ఉవ్వెత్తున ప్రజాభవనం వచ్చింది, ఆ ప్రజాభవనంతోనే అహ్మదాబాద్ వెళ్లారు. అట్లనే ఖేడా అండ్ అదే సంవత్సరంలో ఈ మూడు ఉద్యమాలు చేసి గాంధీజీ సక్సెస్ఫుల్ అయి ఆయా ప్రజలు అంటే ఈ యొక్క ఎవరైతే ఈ యొక్క సమస్యల వలయంలో ఉన్నారో వారినైతే ఆ సమస్యల నుంచి గట్టెక్కించడం జరిగిన తర్వాత గాంధీజీ ఇక నేషనల్ హీరో అవడం అనేది జరిగింది. అక్కడి నుంచి గాంధీజీ గారి యొక్క ప్రస్తావన అనేది అప్రతిహతంగా ఇక నేషనల్ మూమెంట్ లోకి రావడానికి అవకాశం ఉందండి. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, మొట్టమొదటిసారిగా గాంధీజీ చేరిన ఉద్యమంలో రైతుల పక్షాన పోరాడాడు, కాబట్టి రైతులు కూడా గాంధీజీ పక్షాన రావడం జరిగింది. గాంధీజీ పక్షం అంటే స్వతంత్ర సంగ్రామంలో పాల్గొన, జాయినింగ్ ఆఫ్ పీజెంట్స్ అరెస్ట్ టు ఇండియాస్ నేషనల్ మూమెంట్, ఇదిగోండి భారతదేశ స్వతంత్ర సంగ్రామం రావడం. హూ హ్యాడ్ అపోజ్డ్ ద చంపారణ్ సత్యాగ్రహ ఆఫ్ మహాత్మా గాంధీ, ఏమంటారు అపోజ్డ్, అపోజ్డ్ అంటే వ్యతిరేకించారు. హూ హ్యాడ్ అపోజ్డ్ ద చంపారణ్ సత్యాగ్రహ ఆఫ్ మహాత్మా గాంధీ, మహాత్మా గాంధీ చేస్తున్నటువంటి చంపారణ్ సత్యాగ్రహాన్ని ఎవరు వ్యతిరేకించారు అనేది ఇక్కడ ప్రశ్న. ఎవరు, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎవరండి అంటే రవీంద్రనాథ్ ఠాగూర్, ఎన్జి రంగా, రాజ్కుమార్ శుక్ల, రాజేంద్ర ప్రసాద్. అయితే ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే మన ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి ఎన్జి రంగా గారు ఈ ఉద్యమాన్ని వ్యతిరేకించారు అన్నమాట. ఎన్జి రంగా గారు చంపారణ్ ఉద్యమాన్ని, గాంధీజీకి సంబంధించిన చంపారణ్ ఉద్యమాన్ని వ్యతిరేకించినటువంటి వ్యక్తి ఎవరంటే ఎన్జి రంగా గారు. కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తు పెట్టుకోండి. నెక్స్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ పెర్సుయేడెడ్ మహాత్మా గాంధీ టు కమ్ టు చంపారణ్ టు ఇన్వెస్టిగేట్ ద ప్రాబ్లమ్ ఆఫ్ పీజెంట్స్. అంటే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు గాంధీజీని ఆహ్వానించడం, లేకపోతే ఆ యొక్క సమస్యని గాంధీజీ దృష్టికి తీసుకురాలా, ఎవరు తీసుకొచ్చారు, రాజ్కుమార్ శుక్లా అని చెప్పాను మీకు, రాజ్కుమార్ శుక్లా ఈయన తీసుకొచ్చాడు. కాబట్టి స్టేట్మెంటే తప్పు, శుక్లా తప్పు. కాబట్టి ఇక్కడ ఇది తప్పు ఈ స్టేట్మెంట్. ఇక నెక్స్ట్ పోతే ఆచార్య జేబి కృపలాని వాజ్ వన్ ఆఫ్ ద మహాత్మా గాంధీస్ కొలీగ్స్ ఇన్ హిజ్ చంపారణ్ ఇన్వెస్టిగేషన్, ఇంతకుముందే బిట్లో చూసాం, ఇంతకుముందు బిట్లో చూసాం. కాబట్టి గాంధీజీ గారి ఆ కొలీగ్ ఫ్రెండ్ లాంటి వాళ్ళు అనమాట, జేబి కృపలాని కూడా గాంధీజీ గారితో కలిసి ఈ యొక్క చంపారణ్ ఇన్వెస్టిగేషన్ లో ఉన్నారు. కాబట్టి ఆన్సర్ ఏదండి, ఓన్లీ టూ ఇస్ ద రైట్ ఆన్సర్, ఓన్లీ టూ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఫర్ హూమ్ అమాంగ్ ద ఫాలోయింగ్ వాజ్ అహ్మదాబాద్ సత్యాగ్రహ లాంచ్డ్, అంటే చూడండి ప్రశ్న ఎలా ఇచ్చాడు డైరెక్ట్ గా, ఎవరి కోసం గాంధీజీ గారు అహ్మదాబాద్
ఉద్యమాన్ని ప్రారంభించారు. ఎవరి కోసమండి? ఇంత ముందే చెప్పా మీకు తెలుసు, ఇంత ముందు కాటన్ మిల్ వర్కర్స్, కాటన్ మిల్ వర్కర్స్ వీరి యొక్క వెల్ఫేర్ కోసం, వీరికి అతి తక్కువ శాలరీ ఇచ్చి ఎక్కువ పని గంటలు చేర్చుకుంటారనేసి గాంధీజీ గారి దగ్గర చంపారంలో మొరపెడతారు. అటు నుంచి అంటే గాంధీజీ గారు అహ్మదాబాద్ నూలు మిల్ దగ్గరికి వెళ్లి ఆ యాజమాన్యంతో మాట్లాడి సత్యాగ్రహం చేసి వీరి యొక్క జీతాలు పెంచడం జరుగుతుంది. వీరి యొక్క వెల్ఫేర్ కి అయితే గాంధీజీ హామీలు తీసుకుని ఈ యొక్క ఉద్యమాన్ని సక్సెస్ఫుల్ గా జరపడం జరిగింది. కాబట్టి ఎవరండి అహ్మదాబాద్ లో ఉంది కాటన్ మిల్ వర్కర్స్ తరఫున గాంధీజీ పోరాడటం జరిగింది. నెక్స్ట్, విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ స్ట్రగుల్స్ బేస్డ్ ఆన్ ద గాంధీస్ ఫిలాసఫీ ఆఫ్ సత్యాగ్రహ ఇన్వాల్వ్డ్ ద ఇండస్ట్రియల్ వర్కింగ్ క్లాస్. ఇండస్ట్రియల్ వర్కింగ్ క్లాస్ ఎవరి కోసం సత్యాగ్రహం అనేది ప్రారంభించాడు గాంధీజీ అంటే అహ్మదాబాద్, అహ్మదాబాద్ లో సత్యాగ్రహం అనేది ప్రారంభించారు గాంధీజీ. మొట్టమొదటిసారిగా తన ఫిలాసఫీ ఆఫ్ సత్యాగ్రహం ఎక్కడ ప్రారంభించాడండి సత్యాగ్రహం అనేది? తన యొక్క సత్యాగ్రహం అనేటటువంటి తాత్వికత, తన యొక్క సత్యాగ్రహం అనేటటువంటి ఈ యొక్క పద్ధతిని ఎక్కడ ప్రారంభించాడంటే ఇండస్ట్రియల్ వర్కింగ్ క్లాస్ అనేది అహ్మదాబాదే, అహ్మదాబాద్ లోని నూలు మిల్లుల్లో చేశారు. కాబట్టి ఇక్కడి నుంచి సత్యాగ్రహ అనే ఆయుధాన్ని గాంధీజీ గారు ప్రారంభించాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్, ప్రతి బిట్ ఇంపార్టెంట్ అని చెప్పుకుంటుంటే గాంధీజీ సత్యాగ్రహ అనేటువంటి తన ఆయుధాన్ని ఈ క్రింద ఉద్యమం ద్వారా ప్రారంభించాడు. అహ్మదాబాద్ నూలు మిల్లులో పనిచేస్తున్నటువంటి కూలీల యొక్క జీతాన్ని పెంచడం కోసం గాంధీజీ చేసినటువంటి ఉద్యమంగా చెప్పొచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్ట్రగుల్స్ ఆఫ్ మహాత్మా గాంధీ వాజ్ రిలేటెడ్ టు ఇండస్ట్రియల్ వర్కర్స్? ఇది మీకు తెలిసింది. ఇప్పుడు దీనికి రిలేటెడ్ ప్రశ్న డిఫరెంట్ గా ఉంది కాబట్టి ఈ యొక్క అహ్మదాబాద్ మిల్ వర్కర్స్ గురించి, సత్యాగ్రహం గురించి అడగడం అయితే జరిగింది అనమాట. కానీ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్ట్రగుల్స్ ఆఫ్ మహాత్మా గాంధీ వాజ్ రిలేటెడ్ టు ఇండస్ట్రియల్ వర్కర్స్? ఇండస్ట్రియల్ వర్కర్స్ అంటే మహాత్మా గాంధీజీ గురించి చెప్పొచ్చు, అండ్ అహ్మదాబాద్ నూలు మిల్లుల గురించే చెప్పొచ్చు అనమాట. హూ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫౌండెడ్ ద అహ్మదాబాద్ టెక్స్టైల్ లేబర్ అసోసియేషన్? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరు హూ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫౌండెడ్ ఎవరు ఈ యొక్క అహ్మదాబాద్ టెక్స్టైల్ లేబర్ అసోసియేషన్ ప్రారంభించారు అంటే మహాత్మా గాంధీ వారి పక్షాన పోరాడి ఈ యొక్క సంస్థని, ఈ యొక్క సభని, అసోసియేషన్ అయితే ప్రారంభించారు. వెరీ వెరీ ఇంపార్టెంట్, అహ్మదాబాద్ టెక్స్టైల్ లేబర్ అసోసియేషన్. కాబట్టి దాన్ని ఎవరు ప్రారంభించారంటే మహాత్మా గాంధీజీ. కాబట్టి నెక్స్ట్ సీక్వెన్స్ వచ్చేసరికి నెక్స్ట్ వీడియోలో ఉందండి, పార్ట్ 2 లో, పార్ట్ 1 కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్, సబ్స్క్రైబ్ చేసుకోండి.